Hello friends, welcome to my channel. Friends, ee roju nenu meeku Telangana Dsc ki sambandhinchina school assistant Telugu yokka syllabus aithe vivaristanandi. Friends, ee video naithe skip cheyakunda chivar varaku chudandi. Video nachinatlayite like cheyandi, share cheyandi, subscribe chesukodam matram marchipokandi. Friends, first manam school assistant Telugu ku sambandhinchi vidyarhatalu ento telusukundam. Friends, meeru school assistant Telugu rayali ante degree lo meeraithe oka subject ga Telugu chadivi undali leda Telugu literature aina chesi undali leda degree lo oriental Telugu chesi undali leda post graduation Telugu lo chesina vare undali BED chesi undali BED lo method anedi Telugu chesi undali. ఇవన్నీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చేసి ఎస్సీ ఎస్టీ బీసీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 45% ఆఫ్ మార్క్స్ పొంది ఉండాలి. అదర్ వాళ్ళు 50% మార్క్స్ అయితే పొంది ఉండాలి. వీటితో పాటు సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి. ఇక ఎగ్జామ్ సిలబస్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే 10 marks కుంటుంది. 20 questions అయితే వస్తాయి. ఈచ్ వన్ హాఫ్ మార్క్ ఉంటుంది. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 marks ఉంటుంది. 20 questions వస్తాయి. కంటెంట్ ఉంటుంది 44 marks 88 questions అయితే వస్తాయి. టీచింగ్ మెథడాలజీ ఉంటుంది 16 marks ఉంటుంది. 32 questions అయితే వస్తాయి. టోటల్ మార్క్స్ 80 questions 160. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో పూర్తి సిలబస్ చూడండి. మొదట ప్రస్తుత సంఘటనల పరిజ్ఞానం, సైన్స్ ఆవిష్కరణలు, భారతదేశం మరియు దాని పొరుగు దేశాలు, కరెంట్ అఫైర్స్లో జాతీయ అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక శాస్త్రం, బడ్జెట్ మరియు పంచవర్ష ప్రణాళికలు, చరిత్ర, సాధారణ రాజకీయాలు, భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, శాస్త్రీయ పరిశోధన, క్రీడలు, ముఖ్యమైన ఆర్థిక వార్తలు, ఎకానమీ, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్, సంస్కృతి, దేశాలు, రాజధానులు. ఇక కరెంట్ అఫైర్స్లో ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్, అవార్డులు, క్రీడలు, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రస్తుత సంఘటనలు కూడా ఇందులో రావటం జరుగుతుంది. తర్వాత జనరల్ సైన్స్ కోసం భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, రక్షణ, వ్యవసాయం, స్థలం, పర్యావరణం, జీవశాస్త్రం, వ్యవసాయం కూడా ఇందులో రావటం జరుగుతుంది. కంటెంట్ యొక్క పూర్తి సిలబస్ని అయితే ఒకసారి చూడండి. తెలుగు కంటెంట్ కవులు, రచనలు, కావ్యాలు, రచయితలు. ఇందులో పాత్రలు, విశేషాంశాలు, సందర్భం, ఇతివృత్తాలు, పూర్వపరాలు, నేపథ్యం. సెకండ్, ప్రక్రియలు, వివరణలు, లక్షణాలలో ఇతిహాసం, వ్యాసం, సంపాదకీయం, కథానిక, కథ, నవల, శతకం, ప్రబంధం, పురాణం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, పీఠిక, యాత్రా చరిత్ర, నాటిక, విమర్శ. ఇక థర్డ్లో చూస్తే ఆధునిక సాహిత్యం, ఉద్యమాలు, ధోరణులు. ఇందులో భావకవిత్వం, శ్రీవాద కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, తెలంగాణ అస్తిత్వవాదం, అనుభూతివాద కవిత్వం, మైనారిటీవాద కవిత్వం, దళితవాద కవిత్వం, గేయ కవిత్వం. ఈ కవిత్వం గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత జానపద సాహిత్యంలో గేయ స్వరూప కథలు, వస్తు సంస్కృతి, సామెతలు, పొడుపు కథలు, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు. ఇక ఫిఫ్త్ బిట్లో తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషా సాహిత్యాల ప్రభావం. సంస్కృతం, తమిళం, పారశికం, ఉర్దూ, ఆంగ్లం, కన్నడం, ఈ భాషల ప్రభావం తెలుగు మీద ఎలా ఉందనేది
నేర్చుకోవాల్సి ఉంటుంది. భాషా రూపాలు కనుక చూస్తే శాసన భాష, ఆధునిక ప్రామాణిక భాష, మాండలిక భాష, వ్యవహారిక భాష, గ్రాంధిక భాష, ప్రసార మాధ్యమాల భాష, వీటిని గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత సాహిత్య విమర్శలో కవి, అలంకారాలు, శైలి, కావ్య ప్రయోజనం, కావ్యోత్పత్తి హేతువులు, నిర్వచనాలు, కావ్యం రచనలు, ప్రసిద్ధ విమర్శకులు, నవరసాలు, రసస్వరూపం, వీటిని గురించి నేర్చుకోవాలి. తర్వాత భాషాంశాలు, ఉచ్చరణ, భాషా భాగాలు, ప్రత్యయం, ప్రతిపదిక, పదం, ధ్వన్యుత్పత్తి స్థానాలు, ధ్వని, ధ్వని పరిణామం, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తార్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, తత్సమం, అర్థ పరిణామం, తద్భవం, నిర్మాణం, వాక్యం భేదాలు, అన్యదేశ్యం, గ్రామ్యం, దేశ్యం, వ్యాకరణ పరిభాష, ఛందస్సు, సమాసాలు, సందులు, వీటిని గురించి భాషాంశాలలో నేర్చుకోవాలి. తరువాత భాష పరస్పర ప్రభావాలు, సంస్కృతి, సమాజం, దీనిని గురించి నేర్చుకోండి. తర్వాత అనువాదం, రీతులు, ఆవశ్యకత, వీటి తర్వాత పఠనావగాహన, దీని గురించి నేర్చుకోవాలి. తర్వాత టీచింగ్ మెథడాలజీని గురించి చూడండి. ఈ సిలబస్ ఎలా ఉందంటే తెలుగు భాష బోధన పద్ధతుల్లో భాష వివిధ భావనలు, భాషా నైపుణ్యాలు, ప్రణాళిక, రచన, పాఠ్య గ్రంథాలు, విద్యా సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, తర్వాత మూల్యాంకనం, పరీక్షలు, వీటిని గురించి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్న సిలబస్ని చూడండి. ఇందులో బ్రిటిష్ డెస్పుల కాలంలో వివిధ కమిటీలకు సంబంధించిన విద్యా చరిత్ర, ప్రత్యేక సిఫారసులు 1854లోనివి. తర్వాత హంటర్ కమిషన్ 1882, తర్వాత హర్టో కమిటీ 1929లో ఉంది, సార్జెంట్ కమిటీ 1944లో ఉంది, ముదలియార్ కమిటీ 1952-53లో వచ్చినది, తర్వాత కొటారి కమిషన్ 1964-66 ఈ కాలంలో ఉంది, తర్వాత ఈశ్వర్బాయ్ ప్రత్యేక సూచనలతో స్వాతంత్ర అనంతర కాలంలో వివిధ కమిటీల సిఫారసులు, పటేల్ కమిటీ 1977లో ఉంది, దీనిని గురించి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎన్పిఈ 1986లో ఉంది, పిఓఏ 1992ది, ఉపాధ్యాయ సాధికారత అర్థం, సాధికారత కోసం జోక్యాలు, ఉపాధ్యాయులకు వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి, ఉపాధ్యాయుల ప్రేరణ, ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సంస్థల వృత్తిపరమైన అభివృద్ధి, వీటిని గురించి నేర్చుకోండి. తరువాత ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలు, పాఠశాలల్లో రికార్డులు మరియు రిజిస్టర్ల నిర్వహణ, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, పర్యావరణ విద్య, పర్యావరణ విద్య యొక్క అర్థం మరియు పరిధి, స్థిరమైన అభివృద్ధి భావన, పర్యావరణ అభివృద్ధి మరియు రక్షణలో ఉపాధ్యాయుడు, పాఠశాల మరియు ఎన్జిఓస్ పాత్ర, ప్రజాస్వామ్యం మరియు విద్య, సమానత్వం, విద్యలో నాణ్యత, సమానత్వ విద్యా అవకాశాలు, విద్య యొక్క అర్థశాస్త్రం, అర్థం మరియు పరిధి, మానవ వనరుల అభివృద్ధి, అక్షరాస్యత, సాక్షర భారత్ మిషన్, జనాభా విద్య యొక్క ప్రాముఖ్యత,
భారతదేశంలో జనాభా పరిస్థితి, విధానాలు మరియు కార్యక్రమాలు, జనాభా విద్యకు సంబంధించిన విధానాలు మరియు పాఠశాల మరియు ఉపాధ్యాయుల పాత్ర, జనాభా విద్య, కుటుంబ జీవిత విద్య, స్థిరమైన అభివృద్ధి, కౌమార విద్య, ఆరోగ్య విద్య, లింగ పట్టణీకరణ మరియు వలసలు, జీవన నైపుణ్యాలు, సమగ్ర విద్య, సంభావిత స్పష్టీకరణ మరియు నిర్వచనం, ప్రాబల్యం, అపోహలు, వాస్తవాలు, లక్షణాలు, వర్గీకరణ రకాలు, ప్రారంభ గుర్తింపు యొక్క ప్రాముఖ్యత, అన్ అండ్ అసెస్మెంట్ ప్లానింగ్, ఇన్క్లూడివ్ ఎడ్యుకేషన్లో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, మూల్యాంకనం, డాక్యుమెంటేషన్ మరియు రికార్డ్ మెయింటెనెన్స్, సైకోసోషల్ మేనేజ్మెంట్, అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ స్ట్రాటజీస్, లిబరలైజేషన్, ప్రైవేటీకరణ మరియు గ్లోబలైజేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, సర్వశిక్ష అభియాన్, బాలికల విద్య కోసం జాతీయ కార్యక్రమం, ప్రాథమిక స్థాయి విద్య NPEGEL, మధ్యాహ్న భోజనం, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ RMSA, వీటిని గురించి నేర్చుకోవాలి. వీటి తర్వాత KGBVS, విద్య పూర్వ మరియు వేదకాలం, మధ్యయుగ సమానత్వం, సమానత్వం మరియు మహిళల సాధికారత మరియు విజయవంతమైన పాఠశాలలు, చట్టాలు, హక్కులు, ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, సమాచార హక్కు చట్టం 2005, బాలల హక్కులు, మానవ హక్కులు, జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2005, దృక్పథం, అభ్యాసం మరియు మూల్యాంకనం, పాఠశాల మరియు తరగతి గది పర్యావరణం, దైహిక సంస్కరణలు, వీటి గురించి మీరు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే వీడియో కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.